शुक्लांबरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपते नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీచి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం మకర రాశి గురించి చెప్పుకుందామండి. మకర రాశి వాళ్ళ మాటల సూపర్గా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకు తెలుసా అండి, మీ రాశిలోనే శుక్రుడితో శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కుజుడు, శని. అయితే ఏంటి, ఏం లేదండి, కుజుడు ఉచ్చలో ఉన్నాడు. అంటే ఒక రాష్ట్రాధిపతితోటి ఒక ఉచ్చస్థానాధిపతి కలిస్తే రాజయోగమే. అంటే మీకు సెల్ఫ్ ఐడెంటిటీ, మీకు ఒక విధంగా ఉన్నతమైన పదవులు రావడం, ఉన్నతంగా గౌరవింపడం, మీకు పేరు ప్రఖ్యాతులు రావడానికి కారకుడు కుజుడితో కలిసి శనే, దాన్నే రాజయోగం అంటాం. పైగా మీకు రాజయోగానికి ఎవరు, బుధుడు కుశుక్రుడు కదా, మంచి రాజయోగాన్ని ఇస్తారు కదా, ఆ వాళ్ళు కూడా కలిసి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే మీరు చాలా సహజంగా, కూల్గా, ప్రశాంతంగా మీ పని ఏదో మీరు చేసుకుంటూ తృప్తిగా అద్భుతంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. కానీ కోపం కూడా ఎక్కువ మీకు సుమా, అది తాత్కాలికమే కోపం అనేది. కానీ బ్రహ్మాండంగా ఉంటారు, మంచి వాళ్ళు మీరు, శని ప్రభావం ఉంది కాబట్టి దీక్ష పట్టుదల ఎక్కువ అండి, ఆ పని చేయాలనే తపన ఎక్కువ ఉంటుంది మీకు. కష్టపడతారు, చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వమే ఉంటుంది శని వలన, కష్టపడి విజయం సాధిస్తారు, అది గ్రేట్ అసెట్. ఇంకా మనం ద్వితీయ భావనకి వెళ్దామండి. ద్వితీయ భావన గురుడు ఏం చేస్తాడు, ధనాన్ని ఇవ్వడు, శుభ్రంగా బ్రహ్మాండంగా ఆ ఖర్చు పెట్టుకుంటారని బ్రహ్మాండంగా గురుడు రవితో కలిసిన బుధుడండి. ఏమవుతుంది ఇక్కడ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ధనం బాగా ఉంటుంది. ఫైనాన్స్ అంటే ఏంటి, ఈ కాస్ట్ అకౌంటెంట్లు, చార్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ ఉంటారు కదా, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ధనయోగం. ఎందుకంటే రవి బుధుడు కాంబినేషన్, పైగా గురుడు ఉన్నాడు. అసలు ఫస్ట్ గురుడు గురించి చెప్పుకుందాం. గురుడు ఏంటంటే ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల కుటుంబంలో వృద్ధి, బంధు ప్రీతి ఎక్కువ అండి మీకు. ఇంకోటి ఏంటంటే ద్వితీయ భావంలో గురుడు మంచి భోజన వసతి కల్పిస్తాడండి. ఎక్కడున్నా సరే ఫస్ట్ భోజనం మీకు వస్తుంది. అంటే జనరల్గా భోజన వసతి చాలా బాగుంటుంది, ఎక్కువ పర్ఫెక్ట్గా ఉంటుంది. రవి గురు కాంబినేషన్ వల్ల ఏంటి, ముఖ వర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది, వాగ్ధాటి బ్రహ్మాండంగా ఉంటుంది, వాక్ చాతుర్యం బాగుంటుంది, మాటగారితనం సూపర్గా ఉంటుంది, ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సూపర్గా బ్రహ్మాండంగా అక్సెస్, ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ రేట్లో ఉంటారన్నమాట, ఎక్సెస్గా సక్సెస్ రేట్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే సింగర్స్ కండి, గురుడుగా కాంబినేషన్ కదా పాటలు పాడేవాళ్ళకి, రవి కాంబినేషన్ కదా పాటలు పాడేవాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, ధనం బాగుంటుంది, తర్వాత గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి చాలా సౌఖ్యం బాగుంటుంది, చక్కగా ఉంటారన్నమాట, అభివృద్ధికరంగా ఉంటారు. వాళ్ళే కాకుండా మనకి యాంకరింగ్ వృత్తులు చేసేవాళ్ళకి ఉన్నారు కదండి, మాటగారితనం, మాట మాట్లాడడం, ముఖ వర్చస్సు, స్పష్టంగా మాట్లాడడం, నిజాయితీగా ఉండడము, ఏది కరెక్టో అదే మాట్లాడడం, అలా పర్ఫెక్ట్గా ఉండడం వలన వాళ్ళు మంచిగా ఉన్నత పదమైన పదవులకి ఉన్నతంగా గౌరవం పడుతుంటారు, జనాలకు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. పైగా ధనంతో కూడినటువంటి స్థిరమైన ఆదాయంతో ఉండి చక్కగా సౌఖ్యంగా ఉంటారు. చక్కటి భోజనం వసతి ఖచ్చితంగా జరుగుతీరుతుంది. బుధుడు అంటే ఈ ద్వితీయ భావం ఎక్కడ జరిపారు, కుటుంబం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మూడో భావనకి వెళ్దామండి. 15వ తారీఖు నుంచి ఈ రవే మూడో భావనకు వస్తున్నాడు. మాటల బుధుడు కూడా ఉంటాడు కదా, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి, తోబుట్టువులు కలుస్తారు, ధైర్యంగా ఉంటారు. అంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటారు కదా, చాలా బాగుంటుంది, ఒక పద్ధతిగా జీవిస్తూ ఉంటారు అన్నమాట, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక అంటారు కదా, అలా ఉంటారు మీరు, ఒక పద్ధతిగా ఉంటారు, ఏదైనా స్ట్రాటజీగా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. పైగా మీరు ఆలోచన ద్వారా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట, ఇంకెక్కడ మిస్ కాదు, పర్ఫెక్ట్. ఇంకా శుభవార్తలు వింటారు, ధైర్యంగా ఉంటారు. కొంతమంది పత్రికా రంగంలో ఉంటారు కదండి, వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి, బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటారు. స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు,
ధైర్యం శౌర్యం మీకు ఎక్కువ అసలే శౌర్యం ధైర్యంగా ఉంటారు కొద్ది కోపంతో ఉన్నా ధైర్యంగా ఉంటారు ఆయుర్దాయం బాగుంటుంది ఇంక నాలుగో భావనకి వెళ్దాం నాలుగో భావాధిపతి మీరు రాశిలో ఉన్నారు కదా ఉచ్చలో రాజయోగంతో ఉన్నాడండి చిన్నతో కలిసి రెండు శుక్రుడితో కలిసి యోగంగా ఉన్నాడు ఫోర్త్ భావాధిపతి ఎక్స్ట్రాడినరీ ఏమవుతుంది ముందర తల్లిగారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది విద్యా సంస్థల వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే అందులో విద్యార్థులకి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి బాగుంటుంది తల్లిగారికి చెప్పారు కదా తల్లిగారి ఆరోగ్యం కానీ ఆర్థికంగా కానీ చాలా బాగుంటారు ముఖ్యంగా కుజుడు కూడా ఫోర్త్ భావం చూడడం వల్ల భూములు కొనుగోలు చేస్తారు చాలామంది భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ అంటే ల్యాండ్స్ అనమాట రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది గురుడు ఉచ్చలో ఉన్నాడు కదా కుజుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది ఫోర్త్ భావన ఉన్న వాళ్ళకి కాబట్టి వాహన యోగం ఇస్తాడు అలాగే గృహసౌక్యం కలిగిస్తాడండి అంతేకాదు ఆభరణాలు వస్త్ర మీకు వస్త్రప్రీతి అంటే ఎక్కువ అండి బాగా మంచి మంచి బట్టలు వేస్తారు మీరు అద్భుతం మంచి జనాల్లో గొప్పగా కనిపించాలనే తత్వం మీకు ఉంది కాబట్టి మంచి బట్టలు వేస్తారు కీర్తి కాంక్ష ఎక్కువ పర్ఫెక్ట్గా ఉంటారు మీకు చాలామంది వ్యవసాయదారులు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా కొద్దో గొప్ప మంచిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ పంచమస్థానంలో రాహు అంత గొప్పవాడు కాకపోయినా పంచమాధిపతి కూడా యోగంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి 9వ తారీఖులో రెండు గ్రహాలు ఉచ్చలో పంచమభావన ఉన్నాడు అంటే మంచిగా చేస్తారు చెడు చేయరు పంచమాధిపతి కూడా రాశిలో ఉన్నాడు యోగంలో ఉన్నాడు కాబట్టి సంతాన యోగం ఇస్తాడు పుత్రిక సంతాన యోగము పుత్ర సంతాన యోగం తప్పదు బుద్ధిబలం అండి బుద్ధుడు కూడా ఉన్నాడు కదా రాశిలోనే బుద్ధిబలాన్ని ఇస్తాడు శుక్రుడు కూడా ఉన్నాడు బుద్ధిబలాన్ని ఇస్తాడు ఆకర్షణ శక్తిని పెంచుతాడు ఆర్థికంగా డెవలప్ చేస్తాడు అంటే ఆర్థికంగానే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి అంతేకాదండి మీకు ఒక విధంగా అంటే గుర్తింపు వస్తుంది బాగా ప్రేమగా ఉండడం ప్రేమ సౌకర్యం ప్రేమ వ్యవహారాలుగా ఉండడం సౌఖ్యంగా ఉండడం మర్యాదపూర్వకంగా ఉండడం దయాజాలి గుణం ఉండడం ఇవి ఎక్కువని మీలో వినయ విధేయతతో కలిగి ఉంటారు అంటే ఎప్పుడు కూడా చాలా చాలా కోపం ఉన్నా స్టెబిలిటీ ఉన్నా ఇవన్నీ గుణాలు మీకు దగ్గర లోపల ఉన్నాయి దయ అనేది ఉండే బయటికి కొద్దిగా సీరియస్గా స్టెబుల్గా కనిపించినా స్టెబుల్గా కనిపించిన పర్ఫెక్ట్ ఇంకా ఏంటంటే రాహు గురించి చెప్పాలి ఈ రాహు పంచమస్థానం ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కూడా యోగాని ఇస్తాడండి పంచమస్థానం చూస్తాం కదా ఏది సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఖచ్చితంగా యోగం ఉంటుంది వీళ్ళు స్టాక్ అండ్ సీరియల్ స్టేట్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగ గొప్ప బాగుంటుంది స్పోర్ట్స్ రంగంలో ఉన్న కూడా అవకాశాలు ఎక్కువ వస్తాయి ఈ రైటర్స్కి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి రైటర్స్కి లేకపోతే డ్యాన్సర్స్ అలాగే మ్యూజిషియన్స్ వీళ్ళందరూ కూడా కొద్దిగా మంచిగానే అవకాశాలు ఉంటాయి డెవలప్ అవుతారు బ్రహ్మానందం డౌట్ లేదు పర్ఫెక్ట్గా ఉంటారు ఇంకా ఆరోభావం చూద్దాం ఇంకా ఆరోభావాన్ని గురుడు చూస్తున్నాడండి ఆరోభావాధిపతి ఎక్కడున్నాడు ద్వితీయ అనుసరణలోకి వచ్చేస్తున్నాడు కదా 6వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ 7వ తారీఖు నుంచి ఇంకా కుంభరాశిలోకి వస్తున్నాడు అంటే ఏంటి శత్రువుల ద్వారా ధనము శత్రువులు మిత్రులు అవుతారని అర్థం శత్రువుల ద్వారా ధనం అంటే మిత్రులు అవుతారు అనారోగ్య సమస్యలు తక్కువ శత్రువులు కూడా మిత్రులైపోతారని చెప్పాను కదా మేనమామలు చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి కష్టపడి చదివితే మీరు ఆ ఫీల్డ్లో అంటే ఎగ్జామ్స్లో గురుదృష్టి ఉంది కదా అంటే మీకు జనరల్గా మీ రాశికి ఆరోభావానికి గురుదృష్టి కూడా ఉంది గురుదృష్టిలో ఉండడం వల్ల అద్భుతంగా ఒక మంచి జరగబోతుంది అంటే అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు కష్టపడి చదువుతున్నారు కాబట్టి అందరు లేడీస్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు అందరూ అవుతారు సక్సెస్ అవుతారు వాళ్ళకి గుర్తింపు వచ్చి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే చాలామంది ఎంబీబీఎస్ పీజీ కూడా చేస్తున్నారు చాలామంది ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే ఇవే కదా ఆరోభావం చూస్తాం కదండి ఆరోభావం గురుడు చూస్తున్నాడు కదా కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ ఎంబీబీఎస్ అయిపోయిన పీజీ రాస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఐఏఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ కొంతమంది ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసెస్ అండి ముఖ్యంగా స్టేట్ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మేనమావం చాలా బాగుంటారు ఇంకా 7వ భావం కొద్దాం 7వ భావం ఎక్కడున్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఎక్కడ 9వ తారీఖుల్లో వృషభ రాశిలో ఉచ్చ గ్రహంతో ఉన్నాడు అంటే పర్ఫెక్ట్ సప్తమ భావం బాగుంది అలాగే సప్తమాధిపతి కూడా అష్టమ స్థానంలో గజకేశ్వర యోగంలో 16-17వ తారీఖులో ఉన్నాడు ఆ సప్తమాధిపతే చంద్రుడి నీచభంగం రాజయోగమై కేతుతో కలిసి 23-24వ తారీఖులో ఉన్నాడు అంటే ఏంటి సప్తమ భావం నెలమొత్తం బాగుందని అర్థం అనేక రకాలుగా ఏదో విధంగా మీకు ధన సంపాదన కలుగుతుంది ముఖ్యంగా పెళ్లి సందడి మీ ఇంట్లో బ్యాండ్ మూలాలు మొగుతాయి అంటే పెళ్లి సందడి జరగబోతోంది పెళ్లి కాని వాళ్ళకి వివాహ శుభకార్యాలు జరగడానికి కుదురుతాయి వివాహం కుదురుతుంది మంచిగా గృహప్రవేశ యోగం జరుగుతుంది తర్వాత వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే శనితో కలిసిన కుజుడు యోగంతో ఉన్నాడు కాబట్టి చూస్తాడు కదండి సప్తమ భావాన్ని సప్తమాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కదా సప్తమ భావాన్ని 4 గ్రహాలు చూస్తూ సప్తమ భావాధిపతి కూడా ఉచ్చులోను గజకేశ్వర యోగంలోను నీచభంగరాజయోగంలో ఉన్నాడు కదా ఇంకెక్కడ చెడిపోయింది సప్తమ భావం పర్ఫెక్ట్గా బాగుండ్లా వ్యాపారం బాగుంది కదా సంతోషంగా ఉంటారు కదా భార్య భర్త సంతోషంగా ఉంటారు కలుస్తారు దూరంగా ఉన్న సరే కలిసి కలవడానికి అవకాశాలు ఎక్కువ
అంత చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, వ్యాపారంలో ఉన్న పార్ట్నర్స్ కూడా మధ్య సఖ్యత బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో సఖ్యత, అనురాగం, సౌఖ్యము, అదృష్టం అన్నీ కలిసి రావడానికి అవకాశం ఉండడం కారణం శని కుజులే. శని కుజులు చూడడం వల్ల విడిపోతారు, ఏదైనా ఏమీ ఉండదు, యోగంతో ఉన్నారు కాబట్టి మంచిగా జరుగుతుంది. ఇది నిజము, నా సొంత కవిత్వం, నా సొంత మాటలు ఏమాత్రం కాదు, ప్రామాణికంగా చెప్పేదే. ఇంకా చంద్రుడు ఉన్నాడండి, అష్టముల చంద్రుడు ఏంటి, ఎలా ఉన్నాడు, అష్టమాధిపతి మీకు ద్వితీయంలో ఉండము, అష్టమ స్థానాన్ని గురుడు చూడము, గజకేసరి యోగంలో ఉండడం వలన దీర్ఘాయుర్దాయం ఉంటుంది, అంటే ఎక్కువ కాలం బతుకుతారు, అంటే జనగా అనారోగ్య సమస్యలు అనేవి తక్కువ. అలాగే అష్టమ స్థానం బాగుండడం వలన తలముకు వచ్చే ధనము ఉంటుంది. కొంతమందికి అయితే పెద్దల ఆస్తిపాస్తులు ఉంటాయి, కొంతమందికి అయితే భూములు వస్తాయి, ఫ్రెండ్స్తో తిరుగుతుంటారు సరదాగా, సౌఖ్యంగా ఉంటారు. అనేక రకాలుగా అష్టంభావం పర్ఫెక్ట్గా చంద్రుడు గజకేసర యోగంలో ఉన్నాడు కాబట్టి అష్టంభావం బాధితే ద్వితీయ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఫైనాన్షియల్గా అష్టంభావం బాగుంది కాబట్టి ధనయోగం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. ఇంకా నైన్త్ భావం కొద్దామండి. నైన్త్ భావాధిపతి బుధుడు, బుధుడు రాజయోగకారుడు కదా, మీకు ఎప్పుడు ఉన్నాడు, ద్వితీయ భావంలో ఉన్నాడు. నైన్త్ భావం అసలు ఆడింది ద్వితీయ భావం, పర్ఫెక్ట్గా డబ్బులు మీకు వ్యాపార రీత్యా ధన సంపాదన ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, పెద్దలను కలుస్తారు, పీఠాధిపతులను కలుస్తారు, అలాగే గురువులను సందర్శిస్తారు. అంతేకాకుండా మీరు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే చదువు రీత్యా కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మాత్రం అవకాశం ఉందండి, అందులో డౌట్ లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఏమి భయపడుతున్నా అవసరం లేదు. నైన్త్ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ముఖ్యంగా వీళ్ళు ఉంటారు కదా సైంటిస్టులు, సైకాలజిస్టులు కూడా ఉంటారు కదా, సైకాలజీ నిజంగా చాలా పవర్ఫుల్ అండి. సైకాలజీ రంగం అంటే మాటలు కాదు, సైకాలజిస్టులు అంటారు వాళ్ళని, చాలా మంచి వాళ్ళు అంటే అది అదొక సపరేట్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్గా ఉంటారు అన్నమాట వాళ్ళు. అలాగే సైంటిస్టులు, అలాగే మ్యాథమెటీషియన్స్, ఇలాగ చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్ అందరూ కూడానండి. లాయర్స్ అండి, లాయర్స్ మర్చిపోతాను ఇప్పుడు నేను, వాళ్ళ వృత్తి కూడా చాలా బాగుంటుందండి, వాళ్ళు గుర్తు రావట్లేదు నాకు, ఆ లాయర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఏమంటే నైన్త్ భావం బాగుందంటే ఎక్కడ చెడిపోవట్లేదండి, అంటే న్యాయ వ్యవస్థ డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ. ఇది దశమస్థానంలోకి వద్దాం. దశమస్థానాధిపతి ఎవడు, శుక్రుడు. మీ రాశిలో ఉన్నాడు కదా, పైగా రాజయోగంతో కలిసి శుక్రుడు కదండి, అందుకనే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. శుక్రుడు చూడడం, శుక్రుడు యోగంలో ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా యోగం కలుగుతుంది, మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి, రాజకీయాల్లో ఇప్పుడు మార్పులు వస్తాయి, రాజకీయాల్లోనే డెవలప్మెంట్స్ జరుగుతుంది, చాలామందికి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. సో పొలిటికల్ రంగంలో మంచిగా డెవలప్ అవడానికి కొన్ని కొన్ని వాళ్ళ లగ్నాలు రీచ్ బాగుంటాయి. అలాగే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గురుదృష్టి ఉంది కదా, శని దృష్టి ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ అలాగే వ్యాపారాల ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ ఉద్యోగ అవకాశాలు కొత్తగా అప్లై చేసాడు. ఆ లేడీస్ కూడా చాలామంది ఉన్నారు కదా, కష్టపడి చదవండి, ఇంటర్వ్యూలు కూడా కష్టపడండి, అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. గురుదృష్టి శని దృష్టి ఉన్నాడు, పైగా ఆ శని రాజయోగంతో కలిసి ఉన్నాడు, మీ రాశి అధిపతి అయి ఉన్నాడు, యోగంతో ఉన్నాడు కాబట్టి కష్టపడండి, యోగం ఖచ్చితంగా ఉంది, అదే డౌట్ లేదు, క్లియర్గా చెప్తున్నా ఈ పాయింట్లన్నీ కూడా క్లియర్గా చెప్పడం, నేను నా సొంత కవిత్వం కాదు, ప్రామాణికంగా అక్కడ ఉన్నవే ఇక్కడ చెప్తాను, గుర్తుపెట్టి చెప్తున్నా అంతే, పైగా నేను బుక్స్ చూడను చెప్తున్నాడు అంతే, ప్రామాణికంగా చెప్తున్నాను అనమాట. సో దశమస్థానం పర్ఫెక్ట్ రాజకీయ నాయకులకి, అలాగే ఉద్యోగస్తులకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు, ముఖ్యంగా శని గురులు చూస్తున్నారంటే ఎవరికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే శివ అండ్ సింగరేణి కాలేజీలో ఉన్న వాళ్ళకి, బ్యాంక్స్ సంబంధించిన ఉద్యోగస్తులకి మంచి పవర్ఫుల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారనమాట. ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా డెవలప్ అంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉండవని కాదు, అందరికీ ఉంటాయి, ఇంకా గురుదృష్టి ఉంది కాబట్టి శని దృష్టి ఉంది, కొద్దిగా ఒక ఉదాహరణ మాత్రం చెప్పా. సో ఇంకా లాభస్థానానికి వెళ్దామండి. లాభస్థానంలో ఎవరున్నారు, కేతువు, కుజ సమానుడు. కుజుడు ఎక్కడున్నాడు, రాజయోగంలో ఉన్నాడు. కేతు చంద్రుడు ఉన్నాడు నీచలో ఉన్నాడు. నీచభంగ రాజయోగం 23-24 తారీఖులు. అప్పుడేంటే నీచభంగ రాజయోగంలో కేతువు వచ్చేలా ఉండి, కేతువు వచ్చేలా ఉండి ఆ రాజ్యాధిపతి వచ్చేలా ఉన్నాడు కదండి, అమ్మ బాబోయ్ ఫెంటాస్టిక్. అంటే ధనయోగం బాగా పట్టబోతుందండి మీకు. మార్చి నెలలో మాత్రం ధనయోగం ఖచ్చితంగా ఉంది. మీకంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ మంచి సక్సెస్ తీరుతారు. పెద్దవాళ్ళు అంటే మీతో పుట్టవులు. అంతేకాదండి, మీరు చేస్తున్న వ్యాపారాలు, అదే ఏ రకమైన వ్యాపారాలు సరే, ఏ రకం అంటే పద్ధతిగా మనం న్యాయబద్ధంగా ఉన్న వ్యాపారాలు, అవన్నీ వ్యాపారాలు వృద్ధి జరుగుతుంది. అలాగే బిజినెస్ అంటే మీరు చెప్పే వ్యాపారాలని, అంతే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి, అనేక రకాలుగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులు కూడా లాభస్థానం బాగుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆల్మోస్ట్ అందరికీ కూడా కేతువు ఉండడం వలన
మీరు రాశిపతి వచ్చే స్థితిలో ఉండడం, కేతు వచ్చిలో ఉండడం, నీచభంగ రాజయోగం ఉండడం వల్ల అన్ని విధాలుగా సౌఖ్యమే, తృప్తి, ఆనందము, సౌఖ్యము కలగబోతోంది. మీ ఇంట్లో సేవక జనం ఉంటారు, ఉదారత గుణం కలిగి ఉంటారు, వినయ విధేయతలతో కలిగి ఉంటారు. మాట్లాడే ఎంత బాగున్నారు మీరు, ఫెంటాస్టిక్. ఇంకా ముఖ్యంగా అంటే భాగ్య రాజ్య లాభస్థలం ఎక్కడ ఇడిపడదు, లాభస్థలం మరింత ద్విగుణీకృతం అంటారు కదా, పవర్ పెరిగిపోయింది లాభస్థలానికి, పవర్ఫుల్గా ఉంటారు. మకర రాశి వాళ్ళు సూపర్, భయపడకండి, ఎక్సలెంట్గా ఉంటారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. సరే, మనం ఈ నెల 1వ తారీఖుని మహాశివరాత్రి వస్తుందండి. మహాశివరాత్రి కూడా మనకి మీకు తెలుసుగా, అన్ని అందరికీ తెలుసు. అంటే ఆ రోజు మనం పొద్దునే లేచి శివాభిషేకం చేసుకుంటాము, మారేడు దళము శివుడి మీద పెట్టడం మనకి మళ్ళీ జన్మ అంటూ ఉండలేకుండా ఉంటుంది. కోటి జన్మల కోటి కన్యల దాన ఫలితం ఒక మారేడు దళంతో వస్తుంది అంటాం, మనం చూసాం విన్నాం కూడా. సో మారేడు దళం పెట్టడం, అనేక రకాలకు పూజ చేసుకోవడము, ఇంకొకటి మర్చిపోకుండా దానం చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. బుక్స్ దానం చేయొచ్చు, డబ్బులు దానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, అనేక రకాలుగా భూములను, కొంతమంది బంగారం, కొంతమంది వాళ్ళ యొక్క సాహదను బట్టి దానం చేసుకుంటారు. దక్షిణతో పాటు ఖచ్చితంగా దానం చేయాలి. దక్షిణ లేనిదే, ఆ దక్షిణనే మీ ఇష్టం, అందుకే వేలకు వేలు పెట్టమని కాదు, దక్షిణత పెట్టడం వల్ల దానికి ఫలితం ఉంటుందండి, అయితే ఫలితం ఉండదు అని పెద్దలు చెప్పారు, పురాణాలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండానండి, మనం ఈరోజు మనం జాగరణ ఉంటాం. జాగరణ అంటే మొత్తం తెల్లవారులు మనం నిద్రపోకుండా ఉంటాం, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. శివపార్వతుల కళ్యాణం, అలాగే ఉపవాస దీక్ష, ఉపవాసం ఉండాలి. ఈ మూడు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఉపవాసం ఉండలేమండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏం పర్లా, సాక్షాత్ ఈ శివుడే భీమసేనుడికి ఒక మీకు కథలో కూడా ఉంటాయి. భీమసేనుడికి వచ్చిన వరం ఏంటంటే, ఎన్ని తిన్నా కూడా భీమసేనుడికి ఇంకా ఆకలిస్తూ ఉంటుంది. పళ్ళు తిన్నాడు, పాలు తాగాడు, అన్నీ కూడా చేస్తున్నా కూడా ఆయన మళ్ళీ నీవు ఈ విధంగా వరం ఇచ్చాడు. ఏంటి? బియ్యపు పిండి, బియ్యం రవ్వతో చేసినటువంటి ఉప్పిడి పిండి, బియ్యం పిండి కాదు, బియ్య రవ్వతో చేసినటువంటి ఉప్పిడి పిండి తినమని సాక్షాత్ శివుడే చెప్పాడు. సో ఇలా తినడం వలన నీ ఉపవాస దీక్ష ఏమాత్రం భగ్నం కాదు, భంగం వాటలదు అని ఖచ్చితంగా సాక్షాత్ శివుడే చెప్పాడు కదండి. మనకి ఎలా, మనం తిందాం అంటే, తిందామంటే ఎప్పుడైతే తిందాం కాదు, మనకి ఒంటికి ఎలా నిలబడేట్టుగా, మన బాడీ నిలబడేట్టుగా కొద్దో గొప్ప మన ట్యాబ్లెట్ వేసుకుంటాం కాబట్టి తిని బ్రహ్మాండంగా ఉందాం. అసలే మీ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు సామాన్యులు కాదు, ఈ నెల మొత్తం సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.